భక్తి శ్రద్ధలతో గురువును ఆరాధించే వారి యోగక్షేమాలను గురువు చూస్తారని ఆధ్యాత్మికవేత్త గళ్ళ సుబ్బారావు పేర్కొన్నారు. రమణేపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త గళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ, మానవునిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేసేవాడే గురువు అన్నారు. ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ మాట్లాడుతూ, ఆషాఢమాసంలో వేదమహర్షి జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవం జరుపుకుంటామని అన్నారు. మాణిక్రెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో గళ్ళ సుబ్బారావు, డాక్టర్ వేదుల శ్రీరామశర్మ, జి కృష్ణమోహన్, గరికపర్తి ఓం నమశివాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రాజా పి పార్థసారథి, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, కొమ్మూరు శ్రీనివాసరావు, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఎవరెవరికైతే నిజమైన గురువులు సద్గురువులు లభిస్తారో వారి అదృష్టం వారి పూర్వజన్ సుకృతంగా భావించవచ్చు. వారందరూ కూడా ఈ గురు పౌర్ణమి రోజున సాక్షాత్తు వ్యాస భగవాను వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో బ్రహ్మణదేయ వాసిష్ఠాయ నమో నమః సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపంగా భావించి ఎవరైతే పూజిస్తారో వారికి అనేక మరి ఎన్నో అనేక శుభాలు జరుగుతాయని కూడా విశ్వాసం. అలాగ గురువుని పూజించుకోవడం కూడా మన సనాతన సాంప్రదాయంలో భాగం. అలా ఈ రోజున ఈ గురు పౌర్ణమి ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. భాగవతాన్ని 18 పర్వాలే కాదు, భాగవతాన్ని ఇంత చేశాడు. ఎందుకంటే అష్టాదశ పురాణాల్లో కానీ వేదాలు ఉపనిషత్తుల యొక్క ఆ విభజనలో కానీ మహాభారతం రచించినప్పుడు కానీ అందరి మనశ్శాంతి భాగవతంలోనే లభించింది కనుక భాగవతం పరమ ఉత్తమని ఆ భాగవతోత్తముడైనటువంటి ఆ వ్యాస గురుదేవుడు ఆయనకి నమస్కరిస్తూ ఎందరో గురుదేవులు అందరికీ నమస్కారం అంటూ ఆ గురు పరంపరంగా మనకి ఆ సద్గురు యొక్క మార్గం, ఎందుకంటే అజ్ఞాన అంధకారం అహంకారాల్ని తొలగించేటువంటి ఒక సన్మార్గం ఏదైతే ఉందో ఆ సన్మార్గాన్ని బోధించే వాళ్లే సద్గురువులు.